ప్రస్తుతం ఈ సింగ్ నగర్ ప్రాంతంలో లోతులకు వెళ్ళి లోపలికి వెళ్ళి కందుల దుర్గేష్ గారు చూసి వచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని ఆయన వివరిస్తారన్నా, ఎట్లా ఉంది, మీరు ఎక్కడ వరకు వెళ్ళి వచ్చారు, ఏంటి పరిస్థితి? సింగ్ నగర్ లోపలికి బాగా వాటర్ లో కూడా వెళ్ళాను, బాగా లోతుగా ఉన్నటువంటి ప్రాంతాలతో చూశాను. మాక్సిమం నిన్నటి మీద ఇవాళ కోఆర్డినేషన్ లెవెల్స్ పెరిగాయి. అట్ ది సేమ్ టైం ఫుడ్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ అందేటువంటి పరిస్థితి బాగా మెరుగుపడింది. సాయంత్రానికి ఇంకా బాగా అందరికి అందేటువంటి పరిస్థితి వస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇప్పుడు లంచ్ కానీ బాగా అందే. అయితే ముందు ఒక నిన్న కానీ మొన్న కానీ కొంత సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల కొంచెం అధికార యంత్రాంగం ఇబ్బంది పడింది, మంత్రులు ఇబ్బంది పడ్డాం. ముఖ్యమంత్రి గారు ఎంత క్లోజ్ మానిటరింగ్ చేసినప్పటికీ కూడా బోట్లు కొంచెం లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది నిన్న మొన్న ఏర్పడింది. దానివల్ల లోపల ఉన్నటువంటి వాళ్ళకి అందకపోవటం, అదేవిధంగా ఇక్కడ బయటే మనం ఫుడ్ తీసుకొచ్చిన వెంటనే బయట ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళలో కాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ మొత్తం గ్రాప్ చేసేయటం వల్ల ఎన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చినా కూడా అవి డైవర్ట్ అయిపోయినాయి. ఇవాళ అలా కాకుండా ముఖ్యమంత్రి గారు రాత్రి ఆదేశం ఇచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే మీటింగ్ లో ప్రతి బోటు మీద కూడా ఒక పోలీస్ మ్యాన్ ఉండాలి, అదేవిధంగా ఒక ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన వాడు ఉండాలి, ఉండి దాన్ని కోఆర్డినేట్ చేసుకుని కంట్రోల్ చేసుకునేటువంటి మెకానిజం ఏర్పాటు చేశారు. దానివల్ల ఇవాళ ఏమైంది, బోట్లలో డబ్బులు అడుగుతున్నారని ఇటువంటి ప్రైవేట్ వాళ్ళు అడుగుతున్నారనేటువంటి కొన్ని కంట్రోల్ అయినాయి. దాంతోపాటు బోట్లు ఆ బయటే ఆగిపోకుండా లోపలికి వెళ్లేదానికి మార్గం ఏర్పడింది. కొంచెం వాటర్ కూడా రిసీడ్ అయిన తర్వాత ఇప్పుడు అయింది కొద్దిగా బోటు వెళ్లకుండా నేల తగిలేటువంటి పరిస్థితి ఉంటే అక్కడికి ట్రాక్టర్లు పంపుతున్నాం. ఆ ట్రాక్టర్ల మీద ఫుడ్ వెళ్తుంది, వాటర్ వెళ్తుంది, మిల్క్ వెళ్తుంది. ఇప్పుడు టాప్ ప్రయారిటీ గవర్నమెంట్ది నిన్న ఇవాళ రేపు కూడా ఈ మూడు నాలుగు రోజులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అందించడం, వాటర్ అందించడం, మిల్క్ అందించడం అనేది టాప్ ప్రయారిటీ. ఈ రెండు రోజులు పోయిన తర్వాత వాళ్ళని రెస్క్యూ చేసేటువంటిది జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ పునరావాసం ఎలాగా లేకపోతే వాళ్ళకి ఎన్యూమరేషన్ చేయడం అనేది రెండు మూడు రోజులు పోయిన తర్వాత జరుగుతుంది. లక్కీగా ఇవాళ అంత వర్షం తగ్గింది, ఇదే పరిస్థితి అనేటువంటి జరుగుతుంది. టోటల్ గా అందరికీ కూడా మెటీరియల్ అందజేయడం కూడా జరుగుతుంది. ఇదంతా ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఒక తొలికి వస్తుంది. దీన్ని ముఖ్యమంత్రి గారు దగ్గర నుంచి ఉదయం మార్నింగ్ ఆయన ఫీల్డ్ లో ఉండటమే కాకుండా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ మమ్మల్ని అందరినీ తయారు చేస్తూ రాత్రి 12 గంటల అయినా అందరితో మాట్లాడి ఆయన వెళుతున్నారు. దీంతోపాటు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన సాధారణంగా ఆయన బర్త్డే సందర్భంగా స్థానికంగా ఉండకుండా దూరంగానే ఉంటారు ఇప్పుడు కూడా. ఆ ప్రకారం ముందు ఈ కలామిటీ రాకముందే ఆయన ఊరు వెళ్ళిపోయారు. అది కానీ అక్కడి నుంచి మా అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి నాగబాబు గారు కానీ నాదర్ల మనోహర్ గారు కానీ వీరందరూ కూడా మాకు ఎక్కడికక్కడ మార్గదర్శనం చేయడం వల్ల ఇవాళ మీరు చూస్తూ ఉండొచ్చు చాలా చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వాన్ని సహకరించే విధంగా ఫుడ్ని వాటర్ని అన్నింటినీ సప్లై చేస్తున్నటువంటి సందర్భం కూడా. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మేము అందరం కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నాం, అందరినీ కాపాడటం అనేది ధ్యేయంగా పెట్టుకుంటాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు జనసేన తరఫున మీరు లోపలికి వెళ్ళారు కదా, ఎట్లాంటి సిచ్యువేషన్ మీరు గమనించారండి? యాక్చువల్ గా మూడు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు. అంటే గవర్నమెంట్ కూడా మొత్తం నిన్నటి నుంచి అలర్ట్ అయిపోయి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మూడు రోజుల నుంచి కూడా ఫాలో చేస్తా ఉన్నారు. వాళ్ళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా వచ్చి ఖాళీ చేపిస్తా ఉన్నారు మొత్తం. ఓకే, వారికి ముందర వాటర్ లేదు, ఫుడ్ ఎవరో దాతలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు, కానీ వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు, రెండు రోజులు పట్టించుకోలేదన్న మాటలు వినబడుతున్నాయి, ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? లేదండి, ఎక్కడ ఏమవుతుందంటే వాళ్ళ అంటే తగ్గుతుంది ఉందాం కదా అనేది ఒక భావంతో ముందు నుంచి రెడ్ అలర్ట్ ప్రకటించినా కానీ వాళ్ళు రావడానికి ఇష్టపడరు. అంటే సొంత ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి, గొడ్డు గోదావరి బళ్ళు అన్ని కూడా, వాళ్ళు రావడానికి ఇష్టపడలా. ఈ రోజు ఇక ఎమర్జెన్సీగా అంటే బలవంతంగా గవర్నమెంటే ఈ రోజున వాళ్ళని తెప్పించే పరిస్థితి ఈ రోజున. అంటే వాళ్ళ దగ్గరికి ఎవరు రావడానికి వాళ్ళు అంగీకరించినా గానీ రావడానికి కనీసం వాళ్ళ దగ్గరికి ఒక్క బోటు కూడా రాలేదు ఇట్లా అంటున్నారు. కొన్ని ఈ రోడ్లు ఇప్పుడు ఆహారం అందిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ అందుతుంది తప్ప వాళ్ళకే ఇస్తున్నారు, ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. కానీ అసలు లోపలికి వెళ్ళి అందించలేని పరిస్థితి ఏమన్నా అంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంది. చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు అంటే చాలా మందికి లోపలికి వెళ్ళి అందించలేకపోయామని చెప్పి చెప్తున్నారు. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్? చాలా టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అయినా కానీ ఈ రోజున మా కొన్ని మా జనసేన శ్రేణులు డ్రోన్లతో కూడా ఫుడ్ అందించిన పరిస్థితి. అంటే లోపల చాలా క్లమ్జీగా ఓల్డ్ బిల్డింగ్స్, కిందంతా గ్రౌండ్ ఫ్లోర్ అంతా నిండిపోయి మిగతా వాళ్ళంతా పైనుండి ఆ రోడ్లోకి వెళ్ళలేని పరిస్థితి ఎవరు కూడా. చాలా అంటే వాస్తవంగా చాలా వాళ్ళ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. బట్ ఏంటంటే సాయి శక్తుల అంటే వాళ్ళు ఇది అనుకోని ఉప్పిన ఇది వాళ్ళందరూ మ్యాన్ పవర్ యంత్రాంగం సరిపోలేదా అండి?
లేదు లేదు, ఈ రోజు చూస్తే చూస్తున్నారు కదా ఎక్కడ పడ్డా చాలా, అంటే ఎక్కడెక్కడి తెప్పించాం అంతా బానే ఉంది, సరిపోయింది. కానీ వాళ్ళకి ఒక ఐడియాలజీ రాలేదు నిన్న మొన్న, ఎలా చేయాలి ఎలా సేవ్ చేయాలి అనేది. అక్కడికి స్వచ్ఛందంగా మేము అనౌన్స్ చేస్తానే ఉన్నాం, స్వచ్ఛందంగా కొంతమంది బయటకు వచ్చినా మా వరకు మేము కూడా చాలా మందికి మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటే కూడా ఈ రోజు చూద్దాం ఈ రోజు చూద్దాం అనే పరిస్థితి. రాత్రి కూడా మేము చెప్తాము మీరు వచ్చేసేయండి అంటే లేదు ఒక అడుగు తగ్గింది అని, ఈ టైప్ లో పేట కానీ ఇవన్నీ కూడా మేము అలర్ట్ ఇస్తా ఉన్నాం. బట్ ఏంటంటే వాళ్ళకి తగ్గుతుంది కదా అని ఆశ, కానీ అక్కడికేమో గవర్నమెంట్ వెళ్ళలేని పరిస్థితి, బోట్లు కానీ ఇవి కానీ చిన్న చిన్న రబ్బరు ట్యూబులతో వెళ్ళారు లారీ ట్యూబ్స్ తో. అయినా కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఈ బెజవాడ చరిత్రలో ఈ రోజు వరకు, ఇంతవరకు ఈ సంవత్సరాలు నాకు తెలిసి ఇంతవరకు ఈ సంవత్సరాలు ఎక్కడ ఇలాంటి ఉప్పిన ఊహించండి చాలా. అంటే ఇప్పుడు జనసైన తరఫున మీరేం కార్యక్రమాలు చేస్తున్నారు, ముఖ్యంగా జన సైనికులు నిన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, సో ఆ సందర్భంగా చాలా మంది ఉత్సవాలు చేద్దాం అనుకుని క్యాన్సిల్ చేసుకున్నారని చెప్తున్నారు, సో మీ పార్టీ పార్టిసిపేషన్ ఏంటి? చాలా మంది ఎక్కడెక్కడో కర్నూలు నుంచి, అనంతపూర్ నుంచి, అలాగే శ్రీకాకుళం నుంచి ఇక్కడికి మా జన సైనికులు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఫీల్డ్ లో, అంటే జనరల్ గా మాకేంటంటే ప్రచారం తక్కువ పని ఎక్కువ అన్నట్లుగా మా వాళ్ళు గ్రౌండ్ లెవెల్ లో చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ ముందులో ఎవరిని సేవ్ చేయాలి, అలాగే ఫుడ్ ఎలా డొనేట్ చేయాలి, అలాగే వాళ్ళ మెడిసిన్ ఏంది, అలాగే కొంతమంది అయితే డ్రోన్స్ తో తీసుకొచ్చి డ్రోన్ లో కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. బట్ మా శ్రేణులు అంతా నిన్న మేము కొన్ని మీటింగ్ లో కొన్ని జరిగిన వన మహోత్సవాలు చేస్తున్నాం, ఆ మీటింగ్ లో కూడా స్వచ్ఛందంగా మనం అంతా వెళ్ళి చేయాలి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అనుకోని ఉపద్రవం ఇది, మనం తప్పనిసరిగా మనం నిలబడాలి ఈ టైంలో. వాళ్ళకి హ్యూమన్ బీయింగ్, మనకి ఒక మానవ సంబంధాలు ఏంటంటే ఎప్పుడు రాని విషయం ఇది, దీనిలో మనకి ఖచ్చితంగా మనలో నిలబడుతున్నారు మా జన సైనికులు అంతా కూడా. వీర మహిళలు కూడా ఇప్పుడు చూస్తామంటే వీర మహిళలు, అలాగే రాజధాని రైతులు ఒక ట్రాక్టర్ లో ఫుడ్ తీసుకొని వచ్చారు. వాస్తవానికి అంటే ఏ విపత్తు వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా జన సైనికులు ముందుంటారు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఒక చిన్న విమర్శ మీ మీద ఉంది, పవన్ కళ్యాణ్ గారు రాలేదు అనే విమర్శ ఒకటి, తర్వాత కనీసం అట్లీస్ట్ ఇద్దరు మంత్రులు ఉన్నారు, మిగతా ఇద్దరు మంత్రులు వాళ్ళు కూడా రాలేదు అనే ఒక విమర్శ ఉంది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మాకు అన్ని ఆర్డర్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనోహర్ గారు కూడా ఆ లంకలు మొత్తం ఆయన చూసుకుంటా ఉన్నారు. రాత్రి 12 వరకు రేపల్లా కట్ట తెగిపోద్ది అనే టెన్షన్ తో కలెక్టర్ గానీ వాళ్ళతో పాటు మా మినిస్టర్ మనోహర్ గారు ఆ లంక గ్రామాలంతా కూడా ఆ కట్ట మీదే ఉన్నారు మొన్న నైట్ నుంచి కూడా. అలాగే మొన్న నైట్ మేము చిరావులు ఈ శ్రేణిలో కూడా ఇది కొన్నాం, అలాగే దుర్గేష్ గారు ఆయన కూడా ఫీల్డ్ లో చూస్తా ఉన్నారు, అంటే ఎవరు ప్రక్షాళన చేస్తా ఉన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు కూడా మాకు ఎలర్ట్ ఇస్తా ఉన్నారు, మీరు వెళ్ళండి చూడండి అంటే. ఇక్కడ ఏంటంటే మా నాయకుడు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే చాలా దారుణమైన ఉన్నాయి, ఇలాంటి టైంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే అది చిదరామదురు అంటే కొంచెం డిస్టర్బ్ అయిపోద్ది. ఆలోచనతో ఆయన మమ్మల్ని బ్యాక్ ఉండి మీరు ముందర ఫీల్డ్ లో వెళ్ళండి వర్క్ చేయండి అని చెప్తున్నట్టే వేరే సరిగ్గా అంటే మీడియాలోకి సరిగ్గా వెళ్ళట్లు ఆయన ప్రతి 6 గంటలకి రివ్యూ చేసుకొని రిపోర్ట్ ఇవ్వమని గ్రామీణాభివృద్ధి శాఖకు చెప్పారు ఆయన. అవును, అట్ ద సేమ్ టైమ్ ఎప్పటికప్పుడు మీ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు,